హాయ్, ఈరోజు మనం లేత్లో వర్క్ హోల్డింగ్ డివైజెస్ గురించి తెలుసుకుందాం. సో ప్రీవియస్గా లేత్ అంటే ఏంటి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ మొత్తం, అది ఎలా వర్క్ చేస్తుంది, దాని మీద జరగబోయే ఆపరేషన్స్ అన్ని, పెర్ఫామ్ చేసే మెషినింగ్ ఆపరేషన్స్ అన్ని మనం తెలుసుకున్నాం. సో ఈరోజు ఏంటంటే వర్క్ హోల్డింగ్ డివైజెస్. సో లేత్లో మనం ఏమనుకున్నాం, రెండు సెంట్రల్ మధ్య వర్క్ పీస్ రొటేట్ అవుతుంది అనుకున్నాం కదా. సో అది పొడవుగా ఉన్నప్పుడు వర్క్ పీసు మనం అలా చేసుకుంటాం, అదేవిధంగా చిన్న చిన్న పీసులు వచ్చినప్పుడు సో సెంటర్ యూజ్ చేయడానికి మనకు అవ్వదు. అలాంటప్పుడు మనం ఆ వర్క్ని హోల్డ్ చేయడానికి సమ్ డివైజెస్ కావాలి. సో అందుకోసమే మనం ఈ వర్క్ హోల్డింగ్ డివైజెస్ అనేవి మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో త్రీజా చక్ అంటే మనకి హెడ్ స్టాక్ ఉంది కదా, ఆ హెడ్ స్టాక్కే కనెక్ట్ అయి ఉంటాయి త్రీజా చక్ అనేది. సపోజ్ చూద్దాం, త్రీజా చక్ అంటే ఎలా ఉంది, సో ఇలాగా మనకి మూడు జాలు ఉంటాయి, ఒకటి రెండు మూడు, త్రీ జాస్ ఉంటాయి. మధ్యలో ఏం చేస్తామంటే మనం వర్క్ పీస్ని పెట్టుకుంటాం, అంటే ఇలా, అంటే మూడు జాస్ ఉంటాయి, 1, 2, 3. సో మధ్యలో వర్క్ పీస్ ఇలా పెడతాము. సో అప్పుడు ఏంటంటే ఆ వర్క్ పీస్ని హోల్డ్ చేసి ఉంటుంది. ఇది త్రీజా చక్. త్రీజా చక్నే మనం ఏమంటాం అంటే సెల్ఫ్ సెంటరింగ్ అంటాం. అంటే ఇప్పుడు మనం వర్క్ పీస్ మధ్యలో పెట్టుకున్నప్పుడు, అంటే మిడిల్లో పెట్టి ఒక జాని అడ్జస్ట్ చేస్తే మిగతా రెండు జాలు కూడా ఆటోమేటిక్గా వస్తూ కరెక్ట్గా ఆ జాబ్ని పట్టుకుంటుంది. అదే మనకి త్రీజా చక్లో ఉండే యూజ్ అన్నమాట, త్రీజా చక్. సో అది ఒక వర్క్ హోల్డింగ్ డివైజెస్. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్జా చక్ అంటే నాలుగు జాస్ ఉంటాయి. సో మధ్యలో వర్క్ పీస్ పట్టుకుంటాం, కాకపోతే ఇది సెల్ఫ్ సెంటరింగ్ కాదు. ఒక్కొక్క జాని మనం ఇక్కడ ఎలంకీస్ ఉంటాయి, ఎలంకీస్ ద్వారా మనం ఏంటంటే ఇక్కడ స్క్రూ ఉంటుంది, దాని ద్వారా ఒక్కొక్క జాని మనం అడ్జస్ట్ చేసుకొని ఈ జాబ్ని సెంటర్ చేసుకోవచ్చు. కానీ త్రీజా చక్లో అలా కాదు, ఒక జాని మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటే మిగతా రెండు కూడా కరస్పాండింగ్గా మూవ్ అయ్యి మనకి సెల్ఫ్ సెంటరింగ్ అనేది అయిపోతుంది ఆటోమేటిక్గా. దీనిలో అలా కాదు, సెల్ఫ్ సెంటరింగ్ చేసుకోవాలి ఇది ఫోర్జా చక్లో. సో ఏంటి, ఇక్కడ త్రీజా చక్ అయింది, ఫోర్జా చక్. ఇప్పుడు లేత్ సెంటర్స్ అంటే మనం ప్రీవియస్గా చూసుకున్నాం కదా. సో ఇలా ఉండి ఈ లేత్ సెంటర్స్ అటువైపు, ఇది లైవ్ సెంటర్ హెడ్ స్టాక్ ఉండేది, అదేవిధంగా టెయిల్ స్టాక్ వైపు ఉండేది డెడ్ సెంటర్ అనేది మనం తెలుసుకున్నాం. సో అది లేత్ సెంటర్. నెక్స్ట్ మాండ్రిల్స్ అంటే ఒక హాలో షాఫ్ట్ మనం పట్టుకోవాలి, దాని మీద ఏదైనా డ్రిల్ కానీ లేకపోతే ఫేసింగ్ కానీ చేయాలి. సో హాలో దాన్ని మనం చేయాలనుకున్నప్పుడు అదేంటంటే హాలో షాఫ్ట్ని కానీ మనం పట్టుకోవాలంటే చాలా దీంతో కూడుకుంది, ఎందుకంటే మనం ఇక్కడ సెంటరింగ్ చేసినప్పుడు ఆ ఎడ్జెస్ అనేవి నొక్కడిపోతాయి అన్నమాట, అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని మనకి ఏంటంటే మాండ్రిల్ అనేది ఒక జస్ట్ ఒక షాఫ్ట్లా ఉంటుంది అంతే. దీని మీద మనం ఏం చేస్తామంటే వర్క్ పీస్ అనేది లోడ్ చేసుకొని సో మనకు కావాల్సిన వర్క్ అనేది మనం మాండ్రిల్స్లో వర్క్ పీస్ అనేది మనం చేసుకుంటాం. ఇది మాండ్రిల్, ఇది వర్క్ పీస్. సో హాలో షాఫ్ట్స్ని, హాలో ఆబ్జెక్ట్స్ని మనం హ్యాండిల్ చేయడం కోసమే ఈ మాండ్రిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ రెస్ట్స్ అంటే అవేంటంటే, ఇప్పుడు మనకి మహా అయితే లేత్లో కొంచెం లెంగ్త్ అయిన ఆబ్జెక్ట్స్ జాబ్స్ చేసుకుంటాం, కాకపోతే ఇంకా పెద్దవి అంటే లేత్ బెడ్ కన్నా చాలా పెద్దవి ఉంటాయి. సో అలాంటివి చేయడానికి మనం లేత్ని పెద్ద సైజు లేత్ తేలాం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ టెయిల్ స్టాక్ ఉంది కదా, సో టెయిల్ స్టాక్ని ఏం చేస్తామంటే రీప్లేస్మెంట్ చేసేసి, అంటే టెయిల్ స్టాక్ని తీసేసి దాని ప్లేస్లో రెస్ట్ పెడతాము. ఎలాగ ఉంటుంది అంటే ఆ రెస్ట్, సో ఇలా ఉండి, సో టెయిల్ స్టాక్లో ఎలా ఉందో అలాగే పెట్టుకుంటాం మనం. ఇది టెయిల్ స్టాక్ దగ్గర పెడతాము, సేమ్ టెయిల్ స్టాక్ ఎలా ఉందో ఈ మధ్యలో ఆబ్జెక్ట్ అన్నమాట. ఈ మూడు ఏంటంటే సపోర్ట్లు, ఇది ఇది ఇది. సో ఏంటంటే మనకి లెంగ్తీ ప్రాసెస్లో అన్నమాట. అది ఏం చేస్తుంది అంటే ఇది ఆ చివరి ఉండడం వల్ల సో షాఫ్ట్ అనేది ఇలా మనకి ఆ చివరికి సపోర్ట్ చేస్తుంది. సో ఎంత షాఫ్ట్ అయితే ఉందో అంత షాఫ్ట్ మనం దాన్ని సపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది
రెస్ట్ అంటే టెయిల్ స్టాక్ని రీప్లేస్మెంట్ చేసి ఈ రెస్ట్ని మనం పెట్టుకుంటాం. నెక్స్ట్ లేత్ డాగ్స్ అంటే, లేత్ డాగ్స్లో ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఇక్కడ ఈ సెంటర్ నుంచి మనం చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ ఇలా డ్రిల్లింగ్ అవుతూ ఉంటుంది, లేకపోతే ఏ వేరే ఏదో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ లేత్ డాగ్స్ ఏంటంటే సేమ్ ఇక్కడ టెయిల్ స్టాక్ ఉంది, ఈ టెయిల్ స్టాక్ కన్నా ఇంకా తక్కువగా ఉంది సో ఈ సెంటర్ అనేది. సో అంటే ఆబ్జెక్ట్ ఏదైతే వర్క్ పీస్ తీసుకున్నామో అది చాలా చిన్నగా ఉంది, అంటే అవతల దాని అవతల సపోర్ట్ చేయడానికి మనకు అవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ లేత్ డాగ్ అనేది ఒక రిజిడ్ సపోర్ట్ అయ్యి దీనికి ఇలా ఉండి ఇలా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట, అది కూడా హాలోగానే ఉంటుంది. సో ఇలా ఉంటుంది, ఇది లేత్ డాగ్ అనమాట. లేత్ డాగ్ అంటే ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్ని జస్ట్ అది సపోర్ట్ చేయడానికి మనం లేత్ డాగ్స్ వాడతాం. సో ఇవి బేసిక్గా లేత్లో వాడే వర్క్ హోల్డింగ్ డివైజెస్, 3-jaw chuck, 4-jaw chuck, లేత్ సెంటర్. లేత్ సెంటర్ అంటే రెగ్యులర్గా వాడే లేత్ సెంటర్లు, మ్యాండ్రిల్స్, అదేవిధంగా రెస్ట్, నెక్స్ట్ లేత్ డాగ్స్. సో మనం రెగ్యులర్గా చూసేది ఏంటంటే 3-jaw chuck, 4-jaw chuck మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం సెంటర్స్ కూడా. ఈ మిగతావి కూడా అవసరం ఉన్నప్పుడు మనం వాడుతూ ఉంటాం. సో ఇది బేసిక్గా లేత్ వర్క్ హోల్డింగ్ డివైజెస్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.